ఇలా చాలా హీనంగా మాట్లాడుతున్నారు, ఈయనేమైనా ముత్తైదువా అని. చాలా అది వాళ్ళ తాలూకా నైజగుణాన్ని బయటపెడుతుందమ్మా. సనాతన ధర్మంలో ఎవరైనా ఏ పూజా కార్యక్రమైనా చేయవచ్చు. మెట్లోత్సవాలు అని ప్రత్యేకంగా ఉంటాయి, తిరుమల క్షేత్రానికి కానీ సింహాచల క్షేత్రానికి కానీ చాలా. ఆ మెట్లోత్సవంలో అందరూ పాల్గొంటారు, మహిళలే బొట్టు పెట్టాలి, మహిళలే చేయాలని ఎక్కడా లేదు. కేవలంగా వీరు విదేశీ కొన్ని విదేశీ అరాచక శక్తులకి వారు బలహీనులైపోయి వారి ఎంగిలి మెతుకు లాసిపడి ఈరోజు భారతదేశంలో అసహనం పెరిగిపోతుంది. భారతదేశంలో అసహనం అని హిందుత్వం మీదే వాగుతున్నారు, హిందువులకు అన్యాయం జరిగితే వాగుతున్నారు. హిందువుల పైన గతంలో మనం చూసాము, త్రిశూలం శివుడి చేతిలో ఉంటే అది హింసకి అని రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అలా మాట్లాడొచ్చా అంటే శివుడి చేతిలో త్రిశూలం హింసకు ప్రతిరూపమా? అది ధర్మానికి రక్షణకి ప్రతిరూపం కాదా? అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? కేవలం హిందువులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? హిందూ ఆలయాలు ఎందుకు టార్గెట్ అవుతున్నాయి? ఇదే జరిగింది, ప్రాయశ్చిత్తం దీక్షలో వెళ్ళారు, దండం పెట్టారు, అమ్మా క్షమించన్నారు. చంద్రిక గారు ఒక మాట అమ్మా, ఇదే జగన్మోహన్ రెడ్డి ట్రస్ట్ మీట్ పెట్టి మాట్లాడాడే అక్కడ తిరుమల మీద లడ్డు మేము అపవిత్రం చేయలేదని. మరి ఆంధ్రప్రదేశ్ లో 250కి పైగా ఆలయాల మీద దాడులు చేసి రాముడి శిరస్సును ఖండించి పిఠాపురంలో 28 దేవాలయాలు విగ్రహాలు మొక్కలు చేసి చివరికి రాజమండ్రిలో వినాయకుడికి మలం పూస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా దేవాదాయ శాఖ అధికారులు ఈయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కనీసం సమీక్ష అయినా ఒక్క ప్రెస్ మీట్ పెట్టైనా సమీక్ష అయినా చేశాడా చెప్పమనండి? ఒక్కరోజైనా మాట్లాడాడు ఈయన హిందువుల కోసం, ఆలయాల కోసం? ఏం మాట్లాడాల్సిన అవసరం నీకు లేదా ఒక ముఖ్యమంత్రిగా? ఏం హిందువులు ఓట్లే లేదా నీకు? నువ్వు నమ్ముకున్నటువంటి క్రైస్తవ ధర్మం ఇతర మతాలే నీకు ఓట్లేసారా అని మేము కించపరచడం కాదు వాళ్ళని, మేము కూడా ఓట్లేసాం కదా. ఏది ఎప్పుడైనా హిందువులకు ఒక న్యాయం చేశావా? క్రైస్తవులకు జీతం అన్నావు, మహం మౌలికి మీరు జీతాలు ఇచ్చారు. ఏమి అదే సమయంలో నీకు అందరూ సమానం అనుకునేటప్పుడు హిందుత్వాన్ని గౌరవించే ముఖ్యమంత్రి నువ్వైతే అర్చకులు కూడా 5,000 ఇచ్చేవాడు.